గ్రామాల్లో నిర్వహిస్తున్న లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ నరేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల మాజీ అధ్యక్షులు గంగా పవన్ మాట్లాడుతూ రజకులను గుర్తించి లాండ్రీల నిర్వహణకు 250 యూనిట్ల విద్యుత్తును అందించడం హర్షణీయమన్నారు. కమర్షియల్ లాండ్రీ షాపుల వల్లకే 250 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే సంపూర్ణంగా రజకులకు న్యాయం చేసే అవకాశాలు లేవని, గ్రామ స్థాయిలో కమర్షియల్ లాండ్రీ షాపులు పెట్టుకోవడానికి వెసులుబాటు లేక అనేక కుటుంబాలు వారి ఇళ్లలోనే లాండ్రీ షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు. విచారణ చేసి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే రజకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటారన్నారు. అమలు చేసినటువంటి 250 యూనిట్ కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని వారి పరిగణలోకి తీసుకొని వాళ్ళు త్వరతగతిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఇవాళ వినతి పత్రం రూపకంగా మా మండలి తహసీల్దార్ గారికి అందించడం జరిగింది.